హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ పూర్ణం బూరెలు అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ బూరెలు పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాము. ఒక ముందు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. రెండు గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు మినపగుండ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 1-4 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. చూడండి, బియ్యం నానిపోయాయి కదా. ఇంకొకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెం బియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగానే మిగతా పప్పును కూడా అంతా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, మిగతా బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసాను. ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని బౌల్కి మూత పెట్టేసి 1-3 గంటల పాటు ఈ పిండిని పులబెట్టుకోవాలండి. పులుస్తే చక్కగా ఉంటాయి పూర్ణాలు. పూర్ణం రెడీ చేసుకుందామండి. ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాసు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. పప్పు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు గాలి అంతా నార్మల్గా పోయాక మూత తీసుకోవాలండి. చూడండి, పప్పు మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి మెదుపుకుందామండి. మీరు ఇలాగైనా మెదుపుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలా మెదుపుతున్నాను. పప్పుని మెదుపుకున్న తర్వాత 2 కప్పుల బెల్లం తురుము వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. బెల్లం అంతా కరిగి ఈ పప్పు అంతా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, పప్పు బెల్లం అంతా కలిసిపోయి దగ్గర పడింది కదా. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకుందామండి. చూడండి, పూర్ణం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని అంతా 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారాక ఇలా కొంచెం కొంచెం ఈ పూర్ణాన్ని తీసుకుంటూ రౌండ్గా చేసుకొని 1 ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఇలా రౌండ్గా 1 ప్లేట్లో చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పిండి చూద్దాము. చూడండి, పిండి పులిసింది కదా, చక్కగా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి.
ఈ పిండినంతా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలండి. నేను ముందే ఆయిల్ పెట్టేశానండి డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని పిండిలో ముంచుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఈ విధంగా పూర్ణాలని పిండిలో ముంచేసుకొని ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసేసుకోవాలండి. మంట చిన్నగా పెట్టుకొని ఇలా పూర్ణాలని తిప్పుకుంటూ మెల్లగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు. ఈ విధంగా చక్కగా పూర్ణాలని ఫ్రై చేసుకోవాలండి రెడ్డిగా అయ్యేవరకు. చూడండి పూర్ణాలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా చక్కగా వచ్చాయి చూడండి పూర్ణం అసలు బయటికి రాకుండా. ఇలా చేస్తే పూర్ణం బయటికి రాకుండా చక్కగా వస్తాయండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి పూర్ణాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు బెల్లం అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బెల్లం అన్నం ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 5 కప్పుల పాలు వేసుకొని పాలు మరిగాక 1 కప్పు రైస్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి రైస్ని. మీరు ఎప్పుడైనా ఇంట్లో బెల్లం అన్నం చేసేటప్పుడు ఇలా రైస్ మొత్తం ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకుండండి. రైస్ ఉడక ముందుకే బెల్లం వేసుకుంటే పాలు ఇరిగిపోతాయండి. రైస్ మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోండి. ఇప్పుడు చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది. నేను 1 కప్పు బెల్లాన్ని వేసి ఉడికిస్తున్నాను. ఇలా అంతా రైస్ దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకోండి. ఇంతే అండి బెల్లం అన్నం రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బెల్లం అన్నం పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.